నాన్న కావాల్సింది వేరు, ఆయన కోరుకునేది వేరు. ఆయన కోరిక నెరవేరేదాకా ఇలాగే నాతో మాట్లాడరు. ఆయన కోరిక కూడా తరుణ్ కోరిక లాంటిదేమో? ఎస్, 100% అది కరెక్ట్. కానీ తరుణ్ కోరిక నాన్న కోరిక తీర్చాలా వద్దా? ఎలారా, నాకేం తోచడం లేదు. నువ్వైనా ఏదో ఒక సలహా ఇవ్వు. ఎరా, ఏమైనా స్ట్రైక్ అయిందా? జస్ట్ వెయిట్, ఆలోచించని. నీ భయమంతా వాడెక్కడ నిన్ను వదిలేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడనే కదా. ఓ పంజే, పూజలో మౌనవ్రతం పాటించావు కదా, అలాగే వాడి చేత కూడా మౌనవ్రతం పాటించేలా చెయ్యి. అంటే? ఒక మాట ఇవ్వమని అడగరా, నేను మీ అమ్మని చూపిస్తాను. కానీ నువ్వే తన కొడుకన్న విషయం ఆవిడతో చెప్పకూడదు. మీ అమ్మ ఫలానా అని తెలిసిన తర్వాత నువ్వు ఆవిడతో వెళ్ళిపోకూడదు. నువ్వు దూరమైతే నేను బతకలేను. అమ్మని చూసి ఆనందపడు, నాతో ఉంటానని కట్టుబడుండు. ప్రామిస్ చేయమని కండిషన్ పెట్టి వదిన్ని చూపించు, అంతే. బావుందిరా, నీ ఆలోచన బాగుంది. చూస్తా, తరుణ్తో చెప్పే ముందు ఇంకొకసారి ఆలోచించి వాడికి మాటిస్తా. మావయ్య నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. గుణం వచ్చాడో లేదో ఒకసారి చూసి మావయ్య గురించి అడగాలి. తనతో ఏమన్నా మాట్లాడాడేమో తెలుసుకోవాలి. ఎవరో చిన్న కూరల్లో ఉన్నాడే, బాగా బ్లడ్ పోతుంది, యాక్సిడెంట్ ఏమో. రే తరుణ్, 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 కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా, తరుణ్, 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 తరుణ్. నాకు చాలా భయం వేస్తుంది, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఒకసారి కళ్ళు తెరవరా. అరే తరుణ్, అరే కళ్ళు తెరవరా. రే తరుణ్, రే తరుణ్, ప్లీజ్ రా. తరుణ్, 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 రే తరుణ్, ప్లీజ్ రా. తరుణ్, రే తరుణ్. తరుణ్కి ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి, బైక్ యాక్సిడెంట్. చాలా సీరియస్ గా ఉంది, చూడండి ఎలా బ్లడ్ పోతుందో. తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తరుణ్, తరుణ్ కళ్ళు తెరిచి చూడ. తరుణ్, నీకేం కాదు. చూడు నేను కన్నానే కానీ కళ్ళారా ఎప్పుడు చూసుకోలేదురా. నీ హాలినా పాలినా నేనెప్పుడు చూసిందే లేదు. ఇన్నాళ్ళు తరబడి ఎప్పటికైనా నిన్ను చూస్తానన్న ఆశతో శ్వాసగా ధ్యాసగా నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను రా. ఇన్నేళ్ల తర్వాత కనపడక కనపడక ఇలాంటి స్థితిలో కనపడితే నిన్న అమ్మ తట్టుకోగలుగుతుందారా? భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష విధించావు?
చూడగానే అమ్మ అని గుండెలు కత్తుకోవాల్సిన బిడ్డ ఇలా ఉలుకు పలుకు లేని పరిస్థితుల్లో నాకు కనిపించేలా చేస్తావా? అసలు ఈ దేవుడు చేసే పనేనా ఇది? తల్లి బిడ్డల్ని వేరు చేయడమే తప్పు. అలాంటిది తిరిగి నేళ్ల తర్వాత నాకు స్పృహ లేని స్థితిలో కన్ను కొడుకుని చూసే దౌర్భాగ్యం కల్పిస్తావా? ఇది ఏ న్యాయం తండ్రి? బాబా బాబా ఇచ్చుడు, ఒక్కసారి అమ్మను చూడరా, అమ్మను వచ్చాను చూడు, కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి ఒక్కసారి చూడరా నాన్న. నువ్వే నా ప్రాణవరా, నీకేనైతే నేను బ్రతకలేను. భగవంతుడా, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డని బ్రతికించు. ఇన్నాళ్ళు తండ్రి దగ్గర ఉన్నావని భరోసాతో భయం లేదన్న ధైర్యంతో ఉన్నాను. తరు నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదురా. తరు లేరా, ఒక్కసారి లేచి అమ్మని చూడరా ప్లీజ్. తరు 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 వెళ్ళి తొందరగా డాక్టర్ని పిలవండి, నా బిడ్డని బ్రతికించండి. తరుణ్ 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 లే, నన్ను చూడు. తరుణ్ లే నాన్న, తరుణ్ తరుణ్ నా వంక చూడు. నిన్నకేం కానివ్వను, అమ్మనున్నాను కదా, నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను. వెళ్ళండి త్వరగా డాక్టర్ని పిలవండి ప్లీజ్. ఎందుకు ఇలా నుంచొని చూస్తున్నారు? తెరిచి చూడరా, త్వరగా డాక్టర్ని పిలవండి, నా బిడ్డను ఎలాగైనా బ్రతికించండి. తరుణ్ తరుణ్, నీకేం కాదు, కళ్ళు తెరవరా, నా అమ్మను వచ్చాను, ఒకసారి కళ్ళు తెరిచూడరుణ్. కొడుకు తరుణ్, వాడికి ఏమైందో చూడు, కళ్ళు తెరవట్లేదు. తరుణ్ తరుణ్, ఎందరికో పునర్జన్మనిచ్చావు, నా పేగు బంధాన్ని మళ్ళీ బ్రతికించు. వాడికి జీవం పోసి నాకు బిడ్డ దక్కేలా చూడు. వాడిని చూడాలని ఏళ్ళ తరపుడు నిరీక్షించాను, నిర్జీవంగా వాడిని ఇలా చూసి నేను బ్రతకలేను. తరుణ్ తరుణ్, గుడా నా కొడుకును బ్రతికించు ప్లీజ్. గుడా గుడా, నీకు చేతులెత్తి మొక్కుతాను, నా కొడుకును బ్రతికించు, నా కొడుకును బ్రతికించు. తరుణ్ తరుణికే కాదు, అమ్మను వచ్చాను కదా, కళ్ళు తెరిచి చూడు, రిలాక్స్ చూడు. చెప్పేది విను గుడా, జనని తరుణ్ణి బ్రతికించు, నీకు దండి పెడతాను. శ్రీను సుధాకరుని అటెండ్ అవ్వమని చెప్పు గుడా. తరుణ్ తరుణ్ లేరా జనని గుడా, జనని రిలాక్స్ రిలాక్స్, జనని రిలాక్స్, నేను చూడాలి. ఏం అవ్వదు, తను బ్రతకాలి. జనని లిజన్, నా తరుణ్ కి బాగాలేదు, వాడికి ఏం కాకూడదు, నేను వాడి తల్లిని. జనని రిలాక్స్. లేదు జనని, నేను చెప్పేది విను, నేను వాడిని చూడాలి. జనని వాడికి ఏదైనా బ్రతకలేదు, నేను చెప్పేది విను. లేదు జనని, నేను చూడాలి. చెప్పేది విను, చెప్పేది విను.